కానీ ఆ టైంలో పెద్దగా బిజినెస్ లేకుండా టూరిస్టులు లేకుండా మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం. కానీ దేవుడి దయ వల్ల ఆ వైరస్ పోయింది, మళ్ళీ యథావిధిగా మనం అందరం కూడా నార్మల్ లైఫ్కి వచ్చాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో స్పోర్ట్స్, టూరిజం, యూత్ అడ్వైజర్ మినిస్టర్గా నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావించాను. ఎందుకంటే మామూలుగా నేను పెద్ద టూరిస్ట్ని, మీ అందరూ నా ఫేస్బుక్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది, ఎప్పుడు ఏదో ఒక చోటికి వెళ్ళటం, కొత్త ప్రదేశానికి, అక్కడున్న ఆ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకుంటూ అక్కడి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాంతాన్ని నా పిల్లలకి పరిచయం చేయటం. అంటే బుక్స్లో చదువుకునే దానికన్నా డైరెక్ట్గా పిల్లలు కనుక ఒక ప్రాంతాన్ని చూసినప్పుడు వాళ్ళ మైండ్లో అది ఫీడ్ అవుతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేను ఫీల్ అయ్యాను. సో అదే నేను చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈరోజు పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చిన్న వయసులోనే నిలబడి ఎక్కడ ఏ డిస్కషన్ వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడగలిగే స్థాయికి వచ్చారు. అలాగే నాకు బాగా భక్తి ఎక్కువ, దేవుడిని ఎక్కువ నమ్ముతాను కాబట్టి సో టెంపుల్స్ ఎక్కువ వెళ్తుంటాను, అలాగే స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉంటాను. ఆతిథ్యం ఇవ్వటం నాకు చాలా సరదా, నా గురించి నాతో ఉన్న ఎవరిని అడిగినా మీకు తెలుస్తుంది. సో నాకు కరెక్ట్ ఒక డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చాలా హ్యాపీగా మధురైన మొదటి రోజు నుంచి టూరిజం కానీ హోటల్స్ కానీ అలాగే ఎవరు ఏది కొత్తగా సజెస్ట్ చేసినా దాన్ని చేయగలమా అని వెంటనే డిస్కస్ చేసి నా పరిధిలో నేను చేయగలిగిన దాన్ని పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అండ్ ఈరోజు విశాఖపట్నం రాబోయే కాలంలో మన దేశంలోనే డెవలప్డ్ సిటీలో 10లో ఒకటి ఉంటుందని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. అండ్ న్యాయపరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని న్యాయపరంగానే సాల్వ్ చేసి పరిపాలన రాజధానిగా తొందరలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈరోజు ఎవరైతే హోటల్స్ బిజినెస్ కానీ పరిశ్రమలు పెట్టిన వాళ్ళు దాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇది 10 రెట్లు పెరిగినా ఆశ్చర్య